వివిధ కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు పత్రికల్లో పతాక శీర్షికల్లో రావాలి. కానీ ఇటీవల కాలంలో కోర్టులే తమకు సంబంధించిన వివాదాలు ఇతర విమర్శలు పతాక శీర్షికల్లో వస్తున్నాయి. సుప్రీంకోర్టు చేపట్టిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కేసు పత్రికల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ జస్టిస్ ఈశ్వరయ్య వివాదం పత్రికల్లోనూ మీడియాలోనూ చర్చనీయాంశం అయింది. అప్పుడప్పుడు కోర్టులు ఇలా పత్రికలు ఎక్కితే ఎవరికి అభ్యంతరం ఉండదు, కానీ కోర్టు నిరంతరం పత్రికల్లోనూ ప్రజల్లో నోళ్లలోనూ చర్చనీయాంశం అయితే వాటి విశ్వసనీయత దెబ్బతింటుంది, మట్టిలో కలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ జడ్జికి వ్యతిరేకంగా ఎవరో కుట్ర పన్నుతున్నారని, అందులో మాజీ జస్టిస్ ఈశ్వరయ్య పాత్ర ఉన్నదని, సస్పెన్షన్లో ఉన్న న్యాయాధికారి మెజిస్ట్రేట్ రామకృష్ణ కొన్ని ఫోన్ సంభాషణలను పెన్డ్రైవ్లో నిక్షిప్తం చేసి కోర్టుకు సమర్పించారు. తమ జీవితంలో కోర్టులతో ఉన్న అనుభవం, తమ కుటుంబాలకు మిత్రులకు తమ తోటివారికి కోర్టుల్లో ఉన్న అనుభవం ఆధారంగా కోర్టు తీర్పులను గౌరవించాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించుకుంటారు. ఈ దృష్టితోనే గౌరవ కోర్టు ఈ వివాదంపై మీడియాలో చర్చ జరగకుండా అడ్డుకోవటానికి కానీ రామకృష్ణ టీవీ చర్చల్లో పాల్గొనకుండా చేయటానికి కానీ నిరాకరించింది. ఇది ఇలా ఉండగా సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ చట్టంలోని కొన్ని అధికరణాలను కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో ఉమ్మడిగా వేసిన పిటిషన్ను ప్రముఖ జర్నలిస్టులు ఎన్ రామ్, అరుణ్ షౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఉపసంహరించుకున్నారు. గత కొద్ది రోజులుగా ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ విచారణ న్యాయవర్గాలను కుదిపివేస్తున్నది. రాతపూర్వకంగాను నోటి ద్వారా కానీ కోర్టుల ప్రతిష్టకు భంగం కలిగిస్తే వారిని శిక్షించే హక్కు ఈ చట్టంలో కోర్టులకు కల్పిస్తున్నది. ఈ హక్కు కూడా చాలా అపారంగా ఉంది. నిజానికి డిఫమేషన్ డిఫైన్ చేయకపోవడం వల్ల ఈ విశాలమైన విస్తృతమైన అధికారాలు న్యాయమూర్తులకు లభించాయి. 2009లో ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు 16 మందిలో సగం మంది అవినీతి పరులేనని అర్థం వచ్చే రీతిలో మాట్లాడారు. అలాగే ఇటీవలి కాలంలో ప్రశాంత్ భూషణ్ తన ట్వీట్ల ద్వారా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి, మరో 4 మాజీ ప్రధాన న్యాయమూర్తులను విమర్శించారు. ఈ 2 కేసులపైన సుప్రీంకోర్టు బెంచి విచారణ జరుపుతోంది. ఈ బెంచీలో న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, బిఆర్ గవాయ్, కృష్ణమురారి సభ్యులుగా ఉన్నారు. కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ 2C(i) వాక్ స్వాతంత్రానికి ఆటంకంగా ఉందని ఎన్ రామ్, అరుణ్ షౌరి, ప్రశాంత్ భూషణ్ పిటిషన్ వేశారు. అయితే ప్రస్తుతం వారు ఆ పిటిషన్ ఎందుకో ఉపసంహరించుకున్నారు, దానిపై స్పష్టత లేదు. తాను న్యాయమూర్తులపైన న్యాయ వ్యవస్థపైన చేసింది విమర్శే తప్ప కోర్టు ధిక్కరణ కాదని ప్రశాంత్ భూషణ్ చెప్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 4 న్యాయ వ్యవస్థను విమర్శించారని, అందులో ఒకరైన రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి అయిన అంశాన్ని కూడా ప్రశాంత్ భూషణ్ ప్రస్తావిస్తున్నారు. సుప్రీంకోర్టు 100 కోట్ల ప్రజలకు తల్లి తండ్రి లాంటిదని, ప్రజల ఫిర్యాదులను పట్టించుకోవాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉన్నదని శాంతి భూషణ్ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా వర్తిస్తుంది. దేశంలోని 25 హైకోర్టుల్లో 47 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందులో 10 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు 9.2 లక్షలు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులు దాదాపు 4 కోట్లు. పరిస్థితి ఇలా ఉండగా హైకోర్టులు, సుప్రీంకోర్టు తమకు సంబంధించిన కేసులపైన ఎక్కువగా దృష్టి పెట్టడం ఏ విధంగా సబబు అని న్యాయవాద వర్గాలు అడుగుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు అసందర్భం అని భావించినా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ భారతదేశ చరిత్రను, సమాజాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశారు. పరస్పరం కలహాల వల్ల భారతదేశం చాలా బలహీన పడిందని వారు గుర్తించారు. ప్రస్తుతం ఇండియాలో వ్యవస్థల మధ్య, మతాల మధ్య జరుగుతున్న పోరు వాస్తవం. అయితే అది చాప కింద నీరులా జరుగుతోంది. ఒక వ్యవస్థ పరిధిలో మరో వ్యవస్థ అతిక్రమిస్తున్నది. అయితే ఈ వ్యవస్థల ఘర్షణ దేశం, రాష్ట్రం, సమాజం ఆర్థికంగా కానీ నైతికంగా కానీ ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నది. పరిణామాలను జాగ్రత్తగా అధ్యయనం చేసే వారికి ఈ విషయం అర్థమవుతుంది.
మార్క్స్ ఎంగెల్స్ భారత స్వాతంత్ర సంగ్రామం పేరిట తమ రచనను వెలువరించారు. అప్పుడు భారతీయుల సంఖ్య 20 కోట్లు మాత్రమే. ఈ 20 కోట్ల మంది భారతీయులను 2 లక్షల మంది భారత సైనికులు అదుపు చేయటం, ఆ సైనికులను 40,000 మంది బ్రిటిష్ వారు అదుపు చేయటం మార్క్స్ ఎంగెల్స్ కు ఆశ్చర్యకరంగా అనిపించింది. మొఘల్ ప్రభుల అధికారాలను వారి సామంతులు నాశనం చేస్తే ఆ సామంతులను మహారాష్ట్రలు బలహీనపరిచారు. ఆ మహారాష్ట్రలను ఆఫ్ఘన్లు దెబ్బతీశారు. వీరందరూ పరస్పరం కలహించుకోవటం ఇంగ్లీషు వారికి కలిసి వచ్చింది. ఇండియా డబ్బుతోనే ఇండియాను బ్రిటిష్ వారు తమ బానిసత్వంలో ఉంచి తమ అదుపులో ఉంచుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఏమైనా మారాయా? ఒక వ్యవస్థ మీద మరో వ్యవస్థ, ఒక వర్గంపై మరో వర్గం ఒత్తిడి పెంచుకుంటూ పరిధులను అతిక్రమిస్తూ దేశం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఆధునికం కాకుండా అడ్డుకుంటున్నారు, పురోభివృద్ధి సాధించకుండా అడ్డుకుంటున్నారు. ఈ అంశాలను గమనించి వ్యవస్థల మధ్య వృధా ఘర్షణ ఆపివేసి సమాజాన్ని దేశాన్ని ముందుకు నడిపించే విషయాలను అన్ని వ్యవస్థలు ఆలోచిస్తే మంచిది.